దేశ ప్రధాని ఎందుకు ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈ దేశంలో ఎప్పుడు సుస్థిరత ప్రభుత్వం ఉన్నా వాళ్ళను వాళ్ళను సుస్థిరత లేకుండా అస్థిర దేశాన్ని అస్థిరపరిచే కార్యక్రమాలు గతంలో కూడా జరిగింది మనం చూడొచ్చు ఇందిరాగాంధీ హత్య చేయబడ్డది ఎవరి ద్వారా తీవ్రవాదులు ప్రేరేపించిన సెక్యూరిటీ గార్డుల ద్వారా హత్య చేయబడ్డది రాజీవ్ గాంధీ ఈ దేశంలో ప్రధానమంత్రి కాకున్నా కానీ అప్పటికి ప్రధానిగా పనిచేసిండు ఎన్నికల ప్రచారంలో భాగంగా అతను వెళితే అతన్ని కూడా హత్య చేసిండు ఎందుకంటే బలమైన నాయకులు భారతదేశంలో ఎప్పుడున్నా ప్రమాదాలకు గురవుతున్నారు అది ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు పార్టీల గురించి కాదు ఇక్కడ దేశం గురించి ఆలోచన చేయాలి దేశం గురించి ఆలోచన చేసే విచక్షణ జ్ఞానం కేటీఆర్ గారికి లేదా కామెంట్ ఈజీగా చేయొచ్చా ఇయల ప్రధానమంత్రి మోడీ కూడా మూడు వందల మూడు స్థానాలతోటి పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీతోటి దేశాన్ని పరిపాలిస్తున్నాడు అతడు బలమైన నాయకుడుగా ప్రపంచానికి గనపడుతున్నాడు భారతదేశం ఎప్పుడు అతలాకుతలం కావాలి ఎప్పుడు అస్థిరతకు గురి కావాలని కోరుకునేటువంటి బయటి శక్తులు ఏవైతుంటాయో అవి ఎప్పుడే కానీ ఇలాంటి బలమైన నాయకులను టార్గెట్ చేస్తుంటాయి అట్లనే అట్లనే ప్రధానమంత్రిని కూడా టార్గెట్ చేయలేదని మనం ఎందుకు అనుకోకూడదు ఏం తెలుసని భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఒక చిన్న రాష్ట్రానికి అందులోను ఒక మంత్రిని నీ స్థాయికి మించి ప్రధానమంత్రి మీద కామెంట్ చేయడం ఎంత తప్పది చేయాలి కదా దేశం ముఖ్యం రాజకీయాలు ముఖ్యం కాదు నీ పదవి ఇవాళ ఉంటుంది పోతుంది కానీ దేశం శాశ్వతం ప్రధానమంత్రికి అభద్రతాభావం అభద్రతని కల్పిస్తున్న సంఘటనల మీద నువ్వు వ్యంగ్యంగా రాజకీయాలు మాట్లాడడం పైశాచిక రాజకీయంతోటి మాట్లాడ కామెంట్లు చేయడం అది మంచి పద్ధతి కాదు అతనికి